సామెతల గ్రంథంలో వాక్య జ్ఞానం కొరకు సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం చదివాము. అందులో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివాం. అయితే ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించుదాం. మన కోసం దేవుడు ఏ మాటలనైతే రాయించాడో ఆ మాటల్ని మన యొక్క ఆత్మీయ మేలుకొరకు మనం ఆలోచన చేసుకుందాం. రెండవ వచనం చూద్దాం. మొదటిగా రెండవ వచనం ఏమనుందండి? సామెతలు 12:2. సత్పురుషుడికి అంటే మంచి పురుషుడికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎవరైతే దురాలోచనలు కలిగి ఉంటారో, దుష్టమైన ఆలోచనలు కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళని ఆయన నేరస్తుడు అని తీర్పు తీరుస్తాడని ఈ మాటలు మనకి అద్భుతమైనటువంటి మాటలుగా తెలియజేయబడుతున్నాయి. తర్వాత మరొక మాట కూడా 8వ వచనంలో చూద్దాం. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఎంతో చక్కని మాట. వివేకము ఎంతగా ఉంటే అంతగా తను పొగడబడటం కూడా జరుగుతుంది. ఎంతవరకు వివేకవంతుడైతే ఆ యొక్క పరిమాణమును బట్టి ఆయన పొగడతారు అనేటువంటి దాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది. తన సొంతగా తానే పొగుడుకుంటాడు అని రాసలేదు, కానీ ఇక్కడ ఏమంటుందంటే పొగడపడటం అంటే వేరే వాళ్ళు పొగడటం అదనమాట. తర్వాత ఆ మాటలో ఉన్నటువంటి కంపెనీషన్తో పాటు చెప్తూ పక్కనే ఆపోజిట్ వర్డ్ కూడా రాశారు. కుటిల చిత్తుడు తృణీకరించి పొగడబడేవాళ్ళు ఒకరుంటే ఇంకొకళ్ళేమో తృణీకరించబడేవాళ్ళు. అది ఎంత బాధకరమైన విషయం, పొగడబడటం తృణీకరించబడటం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. తర్వాత 13వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 13:14 పెరుగుల వలని దోషము అపాయకరమైన గురి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొను. సంతృప్తి చెందటం అన్నమాట. ఎవరి క్రియల ఫలము వారికి వచ్చు. ఇలాగా ఈ అధ్యాయం అంతా కూడా మనం ఇందాక చదివాం. రెండవ వచనంలోనేమో సత్య పురుషునికి యెహోవా కటాక్షం చూపునని ఉంది. తర్వాత 8వ వచనం ప్రకారం వివేకము కలది, ఒక్కొక్క వివేకం ఎంతగా ఉంటే అంతగా వ్యక్తి పొగడబడతాడని ఉంది. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న 13:14 ఎవరి నోటి ఫలం చేత వాళ్ళ ఫలాలు అనుభవిస్తారు అని ఉంది. ఎందుకంటే అదే పెదవుల వల్ల వచ్చే దోషం కూడా అపాయమైన గురి కాబట్టి నీతిమంతుడైతే దాన్ని తప్పించుకుంటాడు. రెండవది నోటి ఫలం చేత తృప్తిగా వీరు అనిపిస్తాడు. మనందరం కూడా మన జీవితాల్లో పొగడబడాలనే కోరుకుంటాం కదండి. పొగడబడాలి, నన్ను అందరూ పొగుడుకోవాలి అనే కోరుకుంటాం. ఎవరైనా కూడా నన్ను అందరూ దూషించాలి, దూషించాలి, నన్ను కించపరచాలి, నన్ను తక్కువ చేసి మాట్లాడాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అసలు ఏమీ లేనుడు కూడా నన్ను పొగట్లేదనే ఒక ఆలోచనలోనే ఉంటాడు, కానీ ఎవరు కూడా నన్ను కించపరచండి అని అన్నారు కదా. సో పొగడబడటం, కించపరచబడటం అనేటువంటిది మనం జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇక మరి అలాగే తృప్తి అనే దాన్ని కూడా మనం అనుభవించడానికి ఇష్టపడతాం కదా. తృప్తి చూడండి, లోకంలో తృప్తి పొందాలని చెప్పి మనుషులమైన మనం ఎన్నెన్నో చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూడా మన చిన్న పరిస్థితుల దగ్గర నుంచి, చిన్ననాటి నుంచి చక్కగా పిల్లలను తృప్తిపరచాలని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ కష్టం చేసుకొని చక్కగా పిల్లలకు కావలసిన ఆట బొమ్మలు, కావలసిన వస్త్రాలు అన్ని గురించి వాళ్ళు తృప్తిపరుస్తారని చూస్తారు. ఆ తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచిగా చదువులు చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగస్తులు భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి మంచి స్కూల్స్లో వాళ్ళని పాఠాలు చదివిస్తారు.
ఎందుకంటే రేపొద్దున వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితంలో అన్ని సంపాదించుకోవాలి, చక్కగా సంతృప్తి చెందాలి అని తల్లిదండ్రులు చేసే కష్టం కొద్ది పిల్లలు కూడా ఆ విధంగా కష్టపడతారు, చదువుకుంటారు, మంచిదే. విద్యాన్ని కూడా అవలంబిస్తారు, చాలామంది విద్య కూడా మంచిగా ప్రాముఖ్యతనిస్తారు. నేను కావాలంటే మంచిదే, విద్యకి కావలసినంత ప్రాముఖ్యత ఇవ్వాలి, మరి అదిగా కాదు కావలసినంత. ఎందుకంటే బైబుల్ ఏమనుందంటే ప్రసంగికులు ఉన్న వాళ్ళు అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును అని కూడా ఉంది. ఎక్కువ డిగ్రీ సంపాదించడం కంటే ఎక్కువ శోకం అంటే దానికి తగ్గట్టు ఏడుపు కూడా వస్తుందా దాని కాలం. అంటే విద్య చదువుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఇక జీవితం అంతా కూడా విద్య అనుకుంటారు చూడండి, ఇక విద్యకే ప్రాధాన్యత ఇస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి శోకం కూడా కలుగుతుంది అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ. చాలా విషయాలు విద్య ఇంకోటి సంపాదన ఇవ్వచ్చు మనకి. విద్య ఏం చేస్తారంటే మంచి సంపాదన ఇవ్వచ్చు. విద్య చదువుకుంటాం ద్వారా మంచి ఉద్యోగం, అంతేకాక మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత జీతం పెరిగింది, అలాంటివన్నీ ఆలోచన చేస్తాం. విద్య సంపాదన ఇస్తారేమో కానీ సంతృప్తిని ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంపాదన ఇస్తారేమో కానీ సంతృప్తి, అలాగే పడక సుఖాన్ని ఇస్తారేమో కానీ మనసు శరీరానికి సుఖాన్ని ఇస్తారేమో కానీ హృదయంలో సంతృప్తిని ఇవ్వలేదు. అలాగే ఆహార పదార్థాలు శరీరంలో శరీరానికి ఆకలి తీరుస్తాయేమో కానీ హృదయంలో ఉన్నటువంటి ఖాళీతనాన్ని నింపలేవు, హృదయంలో ఉన్న ఆ యొక్క తృప్తి అనే దానికి కావాల్సిన దాన్ని వెతుక్కుంటుంటే ఆహార పదార్థాలు కూడా రావు. మనిషి జీవితం ఎదిగే కొద్ది వయసును బట్టి ఒక్కొక్క దానికి అలవాటు పడి నాకు ఇది సంతృప్తినిస్తుంది అని చెప్పేసి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన దాన్ని వెతుక్కుంటూ ఉంటాం. పిల్లల వయసులో ఉన్నప్పుడు సంతృప్తి చెందడానికి కొన్ని, తర్వాత టీనేజ్ వయసుకి వచ్చిన తర్వాత సంతృప్తి చెందడానికి మరికొన్ని వెతుక్కుంటూ ఉంటాం, తర్వాత జీవితంలో టీనేజ్ దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు సంతృప్తి పరిచే వాటి కోసం అవి వెతుక్కుంటూ ఉంటాం. మీరు అనుభవించారు ఇలాగ మనిషి జీవితంలో ఇలా మనం చెప్పుకుంటున్నట్టు ఇక్కడ పొగడబడాలి అనే మాట, సంతృప్తి చెందాలి, కటాక్షం పొందాలి అనేటువంటివి కావాలి అంటే ఇవన్నీ లోకం ఇచ్చేది ఉంటుందా అంటే అవి ఇచ్చేటువంటి యాక్చువల్గా 100% మనం అందులో నిజమైనటువంటి దాన్ని సంతృప్తి పొందలేదు. కానీ ఇక్కడ ఎంత క్రియగా మనకి ఏముందంటే ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు అనుభవించడం మేలు పొందడం. అంటే మన నోటి మాటలో ఎంత పవర్ ఉందంటే మనం కీడు ఎదుర్కోవాలన్నా మేలు మనం ఎదుర్కోవాలన్నా మన నోటి మాటను బట్టే ఉంటుంది. ఇదే సామెతలో ఏమంటుందంటే జీవ మరణములు నాలుక వశము అని ఉంటుంది. జీవ మరణం, సో జీవపు కార్యాలైనా మరణపు కార్యాలైన నాలుక వశం. ఎందుకంటే నాలుకకి దేవుడు అంత పవర్ ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు. అయితే దీన్ని అర్థం చేసుకున్న వాడికి అందులో ఉన్నటువంటి తృప్తిని అనుభవిస్తారు. దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ సైడ్ సానుకూలమైన విధానాన్ని ఆ నాలుకను ఉపయోగించుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఇది మనం అర్థం చేసుకోవడం కోసం బైబిల్ గ్రంథంలో అంటే ఇంకొకటి ఏంటంటే ఎందుకు నోటి ఫలము చేత మేలు అనుభవించడం అని బైబిల్ చెప్తుంది, వాక్యంలో దేవుడు ఎందుకు రాయించాడు అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాట కూడా బైబిల్లో ఉంది. హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నోటి మాట వస్తుంది, అందుచేత నోటి ఫలము చేత తృప్తి చెందును అనే మాట మన కోసం దేవుడు రాయించాడు నోటి ఫలము చేత. అయితే దీన్ని మనం అర్థం చేసుకునేటువంటి యాంగిల్ ఎలాగ, ఏ కోణంలో దీన్ని సరిగా అర్థం చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. చాలా మంది అంటారు కదా నేను బయటకు వెళ్తున్నాను ఎందుకు రాదు ఇప్పుడు ఈ అంశంలో కలిగేటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు, కీడు కలిగించే మాటలు. అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఏంటంటే మనం ఏదైనా మాట్లాడితే అది వాళ్ళకి కీడు కలిగిస్తుందా దుష్ట ఆ రోజు శాపం కలిగిందా అశ్వారికి పదకొండు కొన్ని అపోహలు ఆలోచనలు ఉంటాయి. వాడు ఆలోచన చేసే యాంగిల్ వేరు, అయితే మనకి వాక్యం చెప్పే ఆలోచనలో యాంగిల్లో ఏంటి అంటే మనం దేవుడు మన నోటి మాట కూడా ఎందుకు అంత విలంబిస్తాడు అంటే మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోటి మాట మాట్లాడుతుంది కాబట్టి. ఈ దీన్ని మీద అర్థం చేసుకోవడం కోసం మనం సంఖ్యాకాండంలోకి వెళ్తే అక్కడ మరికొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం నెంబర్స్ చాప్టర్ 13వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మోషేని పిలిచాడు. ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాలండి, దేవుడు ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చాడు వాళ్ళని, వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు కనాను ప్రాంతానికి వెళ్ళాలి, ఆ యొక్క ప్రామిస్ లాంటి దేవుడు వెళ్ళి ఇస్తానన్నాడు, అందుకే ఐగుప్తులో నుంచి విడిపించాడు,
ఐగుప్తులో నుంచి విడిపించి కనానుని ప్రాంతం మీకు ఆ వాగ్దానం చేసిన ప్రాంతాన్ని ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఇంకా స్వేచ్ఛ సస్యశ్యామలమైన జీవితము అన్ని వల్ల దేవునికి ఉద్దేశం మనకి ఐగుప్తు అనే వారసత్వం నుంచి విడిపించాడు. దాని మనకి సాదృశ్యం ఏంటంటే పాపం అనే ఐగుప్తులో నుంచి మనం విడిపించాడు. విడిపించి మనల్ని దేవుడు విశ్రాంతి కలిగినటువంటి మానసులుగా కాకుండా విశ్రాంతి కలిగి నెమ్మది కలిగి స్వేచ్ఛ స్వతంత్రంగా దేవుడిలో జీవించాలని జీవితంలోనికి నడిపించాలని దేవుడి ఉద్దేశం. అయితే ఇక్కడ కూడా దేవుడు యెహోవా ఏం చేస్తాడంటే మా మోషే గురించి, మోషే మరి నేను ఫలానా ప్రాంతాన్ని ఇస్తానన్నాను కదా, మీకు ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు మొత్తం కూడా 12 గోత్రాల వాళ్ళు, ఈ 12 గోత్రాల్లో నుంచి ప్రధానమైన వాళ్ళని 12 మందిని ఎన్నుకో, ఆ 12 మందిని ఎన్నుకొని ఏ ప్రాంతానైతే నేను నీకు ఇస్తానని చెప్పానో ఆ ప్రాంతాన్ని వేగి చూడటానికి ఒకసారి పంపించు వెళ్ళి చూసినమ్మా అన్నప్పుడు మోషే అలాగే ఎవరైతే ప్రధానులో అందరిని కాదు ప్రతి గోత్రంలో నుండి ప్రధానులైన వాళ్ళని అంటే ఒక్కొక్కరిని తీసుకొని 12 మందిని ఏర్పని వీళ్ళని ఏం చేస్తాడంటే ఆ దేశం యొక్క పరిస్థితి అంతా కూడా చూసిరమ్మన్నాడు. నేను చదువుతున్నాను చూడండి 13వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 17వ వచనం మోషే 13:17 మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లాను, మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టుదో దానిలో నివసించి జనుల బలం గలదో బలం లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించి భూమి ఎట్టుదో అది మంచిదో చెడ్డదో వారు నివసించి పట్టణములు ఎట్టువో వాడి గుదారణలో నివసించుదో కోటలలో నివసించుదో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దాంట్లో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను, మరియు మీరు ఆ దేశం పండ్లను కొన్ని తీసుకుని రండి చెప్పాను. ఇలాగా మోషే వాళ్ళకి చెప్పాడు, మీరు 12 మంది వెళ్ళండి, ఆ దేశ పరిస్థితులన్నింటినీ కూడా మొత్తం వేగి చూడటం అనమాట. ఈ చెప్పాడు కదా లిస్టు, అన్నింటినీ డీటెయిల్ గా చూస్తురండి అని. వీళ్ళు కూడా సరే అని చెప్పారు, బయలుదేరారు. అరణ్య ప్రాంతంలో నుంచి వెళ్ళి ఆ ప్రయాణాన్ని చూసుకొని అంతా కూడా అంతా చూశారు. అంతా చూసి అక్కడ నుండి అక్కడ ద్రాక్ష కాయలు కాసి ఆ ఎందుకంటే ఆ సీజన్ ద్రాక్ష పండ్ల కాలం, వాళ్ళు వెళ్ళిన కాలము, అక్కడికి వెళ్ళారు అన్ని చూశారు. 23వ వచనంలో 23 అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసిరి. ఏంటి చూసారా, ఇది అరటికాయల గెలలాగా ఇద్దరు మోసారంట. ఏంటది ద్రాక్ష, ద్రాక్ష గల మహా అయితే చిన్నపిల్లోడికి ఇచ్చినా కూడా చక్కగా కేజీ మోసుకొని వస్తాడు, కేజీ పట్టుకొని వస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎంత సస్యశ్యామలమైన ప్రాంతం. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అలాంటి భూమింటే అంత బాగుండదు కదా, కెమికల్స్తో అంత పాడైపోయింది కానీ సారవం. ఒకప్పుడు అనేవాళ్ళు మన తాతల తాతల కాలం అంట పంట పండితే చక్కగా వచ్చిన పంట ఇంటికి వచ్చే టైం విస్తారంగా పండేదాన్ని. అది ఆ గడ్డి తిన్న గేదెలు కూడా ఎంతో సస్యశ్యామలం బలంగా ఉండి పాలు కూడా అనిపించారు. ఆనాడు వాతావరణంలో కాలుష్యం లేదు, నెలలో నెలలో కూడా కెమికల్స్ కాలుష్యం లేదు కాబట్టి కెమికల్ ఇంజనీర్స్ ఎక్కువ తెలుసుకుంటుంది, మనకి ఎక్కువ తెలియదు అనుకోండి. సో ఏదేమైనా మనీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే ఇది అక్కడ పొల్యూషన్ అయిపోయింది, అందుకే బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా ముక్కు మూసుకోవాలి ఏంటి. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి అక్కడ ప్రాంతం ఎంతో సస్య ద్రాక్షాగలనే ఇద్దరు మోసుకొచ్చారంట, దండానికి కట్టుకొని కావిడికి కట్టుకొని మధ్యలో పెట్టుకొని ఒకళ్ళు అడ్డు ఒకళ్ళు ఇటు. ఒకసారి ఆలోచించండి, ద్రాక్షాగలే అంత బలంగా ఉందంటే ఇంకా సరికాయ గల ఎలా ఉంటుంది, ఇంకెంతగా ఉంది అని ఆలోచించి. ఇంత చక్కని ఇది హిస్టరీ, ఇది ఏదో సినిమా కథ కాదు, చరిత్ర ఇది. ఇంత చక్కని ప్రాంతంలోకి వాళ్ళని పంపిస్తాను, మీరు వెళ్ళి తీసుకొని రండి చూసిరండి అని పంపిస్తే వాళ్ళు వెళ్ళారు. 4 రోజులు సంచరించి కూడా గెలలు కూడా తీసుకొచ్చారు, అదంతా బాగుంది. వాళ్ళు చూపించారు ఎంత చక్కని ఫలాలు ఉన్నాయో అవన్నీ. అయితే వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం, వెళ్ళిన వాళ్ళలో 12 మంది వెళ్ళారు, 12 మంది వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 10 మంది ఒక సమాచారం చెప్తున్నారు, ఇంకొక ఇద్దరు ఇంకో సమాచారం చెప్తున్నారు. ఆ 10 మంది ఏం చెప్తున్నారో 27వ వచనంలో చూడండి, 27 వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళుతుమే, అది పాలుతేనుడు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఈ మాటకు వచ్చండి, అయితే అక్కడ అక్కడే వచ్చేసింది వాళ్ళకి ఆ గాని అన్న దగ్గరే గోని వస్తుందని చెప్తారు కదా తెలుగులో, బట్ అన్న దగ్గరే ప్రాబ్లం వస్తుంట. అయితే ఆ ఏమైతే 28వ వచనం ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులు చూచితిమి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు యెబూసీయుల
యెబూసీయులు అమోరీయుల కొండ దేశంలో నివసించున్నారు. అయితే ఇట్లాగా చెప్తూ వచ్చారు 31వ వచనం కూడా చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజారమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను రక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన చూడండి, ఇక్కడ వీళ్ళు నోటితో ఏం పలుకుతున్నారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు వాళ్ళు. బాగుంది, అక్కడ దేశం బాగుంది, పట్టు పొలాలు బాగున్నాయి, అక్కడ ఉన్నటువంటి పండ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ఇళ్ళు బాగున్నాయి. అయితే సమస్య ఏంటంటే అక్కడ ఉన్న మనుషులు చాలా పెద్దగా ఉన్నారు, ఉన్నత దేవులుగా ఉన్నారు, నెఫీలీయులు ఉన్నారు, అనాకీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, వాళ్ళందరి ముందు మేము ఎలా కనపడుతున్నామని చెప్తున్నారు. మెడతల వల్ల చిన్న వాళ్ళు కనపడుతున్నాం, వాళ్ళు చూస్తేనే ఎంతో భయంకరంగా ఉన్నారు. మా దృష్టిలో మేము అలాగే మెడతలా కనపడుతున్నాం, వాళ్ళ దృష్టిలో కూడా మేము మెడతలమే అని వీళ్ళే డిసైడ్ చేసుకుంటున్నాం. వాళ్ళ నోటితో వాళ్ళు చెడ్డ సమాచారం ఇస్తున్నారు. అయితే మధ్యలో ఒక వచనం నేను స్కిప్ చేసే కావాలండి. ఇప్పుడు 30వ వచనంలో మరొక మాట ఏం చెప్తున్నారు, 30వ వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయంగా వెళ్ళినాము. ఇక్కడ కాలేబు చెప్తున్న విషయం మాత్రమే, ఈ 12 మందిలో ఇతను కూడా ఒకడు, కానీ 10 మంది చెప్తున్న సమాచారం వేరు. కానీ ఇప్పుడు కాలేబు కాలేబుతో యెహోషువ కూడా ఉన్నారు, అది కూడా మన తర్వాత. ఓకే, సో కాలేబు మాత్రం ఏం చెప్తున్నాడు చూడండి, మనము జనరల్ ఫస్ట్ టైం కూడా పరిచాడు ఆయన. మీరంతా ఈ మాటలకి ఏం గర్వపడద్దు, గందరపడద్దు, రావద్దు అని చెప్పి నిమ్మల పరిచిన తర్వాత మనము నిశ్చయముగా వెళ్ళుదుము. ఖచ్చితంగా ఆ నిశ్చయం అనే మాట చూసారా, ఎంత కాన్ఫిడెంట్ గా ఎత్తున్నాం, కనీసం ట్రై చేద్దాం వెళ్దాం అని అంటున్నాడా? నో, వెరీ కాన్ఫిడెంట్, 100కి 100%. ఇంకా ఎక్కువే చెప్తున్నాడు, ఖచ్చితంగా నిశ్చయముగా మనము వెళ్ళుదము. నెక్స్ట్ వెళ్ళి జస్ట్ జయించి వస్తామంటున్నాడా? ఏమంటున్నాడు, వెళ్ళుదము దాని స్వాధీనపరచుకుందుము. వెళ్ళి జస్ట్ జయించి రావడమే కాదు, స్వాధీనపరచుకుందుము. దాన్ని జయించుటకు మన శక్తి చాలును. వీళ్ళు మిగిలిన 10 మంది ఏమో వాళ్ళ దృష్టిలో మేము మిడతలాగా ఉన్నాం, పరిగ్రామలాగా ఉన్నాం, చిన్నవాళ్ళలాగా ఉన్నాం, వాళ్ళ దృష్టిలో కూడా అలా ఉన్నామంటే కాలేబు మాత్రం మన శక్తి చాలును. కారణం ఏంటంటే మన పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్న వారికన్నా గొప్పవాడు అని మొదటి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారికన్నా గొప్పవాడు. ఈ విషయం కాలేబుకి బాగా అర్థమైంది. తన దేవుని మీద దృష్టి పెట్టాడు, అతడు ఈ జనాంగం మీద దృష్టి పెట్టి మిడతల్లాగా ఉన్నామా, చేపల్లాగా ఉన్నామా, ఏరులాగా ఉన్నామా, జిరాఫీలాగా ఉన్నామా అనే దొట్టులా. మా దేవుడు పక్షంగా నేనున్నా, నా దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుల్లో ఉన్నా. ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న మనం కూడా ఇప్పుడు క్రీస్తు యేసునందున్నా, క్రీస్తులో ఉన్నా, క్రీస్తు యేసునందున్నా, క్రీస్తు యేసునందున్నా. మనకి అనుగ్రహం పరాధ్యాయంలో ఉంది, పరాధ్యాయము ఎవరును కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని అపహరింపలేరు అన్నారు. అంత బలమైన హస్తాలకు ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా పట్టుకుంటే ఒక పెళ్లి గట్టిగా మనం వాళ్ళ చేతిలో నుంచి లాగించు, అది బలమైన వాడు పట్టుకుంటే లాగలేదు. కేలే వాళ్ళు అర్థం చేసుకున్నాడు, నేను మా దేవుడి దేవాతి దేవుడు బలవంతుడైన చేతిలో మేము ఉన్నాం, కాబట్టి మనకున్న శక్తి చాలు ఇంకా అనే విషయం కేలే అర్థం చేసుకుని అంటున్నాడు. మనం ఖచ్చితంగా జయిస్తున్నాడు. వీళ్ళు ఇస్తున్న అవతలేదు, వాళ్ళు ఇస్తున్న సమాచారం చెడు సమాచారం, వీళ్ళు ఇస్తున్నటువంటి వీళ్ళు మాత్రం. అలాగే ఇతనికి కెలేబుతో పాటు యెహోషువ కూడా ఉన్నాడు. ఆ విషయం మనకి నెక్స్ట్ అధ్యాయం 14వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా అర్థమవుతుంది. 6వ వచనం అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును.
అది పారు తెరను ప్రవహించు దేశం. ఎంత చక్కని మాట యెహోషువ కాలేబ్ చెప్తున్నారు. 12 మందిలో 10 మంది ఇక్కడ, ఇప్పుడు 10:2 అయింది. 10 మంది ఒక సైడ్ ఉన్నారు, ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు. 10 మంది చెప్పిన సమాచారం గురించి చెడ్డ సమాచారం అని రాస్తుంది. కానీ వీళ్ళందరూ వాళ్ళు మెజార్టీ అంతా అటే ఉంది కాబట్టి మనం కూడా అటే పలుకుదామని అనుకోలేదు. కానీ మనం వెళ్తాము, సాధిస్తాము అనే మాట చెప్తున్నారు. ఇంకొక మాట వాళ్ళు అక్కడ చాలా ఇంపార్టెంట్ మాట కలిపారు. అక్కడ 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడలా ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. ఈ మాట ఇంపార్టెంట్. మన క్రైస్తవ జీవితంలో, నా క్రైస్తవ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎందుకు కొన్ని పొందుకోవాల్సిన వాటిని పొందుకోలేకపోతున్నాను? నా జీవితంలో నేను అనుభవించవలసిన ఆశీర్వాదాలు కొన్ని రకాలుగా ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను అని ఇక్కడ మనకి మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుంటే ఇది కూడా మనం ఇప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. 8వ వచనంలో కూడా ఏమంటుందంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడలా. మనకి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే దేవుడు మన విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సంతోషంగా లేరు. అందుకే మనం పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నాం అని మనకు మనం పరీక్షిస్తాం. ఎందుకని ఆయన మన విషయంలో సంతోషంగా లేడు అంటే, సంతోషంగా ఎందుకు ఉండలేడు దేవుడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనకి సమాధానం దొరుకుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అది దేవుడు ఎందుకు ఆనందించడు మన విషయంలో, ఎందుకు సంతోషించడు, కొన్నిసార్లు మనం పొందుకోవాల్సిన వాటిని ఎందుకు పొందుకోలేకపోతున్నాము అంటే, ఇక్కడ మెయిన్ మిస్ అవుతున్నటువంటి లింక్ ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అనేటువంటిది మనకి ఎప్పుడైతే దేవుని మీద ఉండదో అప్పుడు దేవుడు మన విషయంలో సంతోషించడం మానేస్తాడంట. మన మీద డబ్బులు ఇవ్వలేదను, మన మీద కానుకలు ఇవ్వలేదను, మన మీద ఇంకా దేవుడికి ఇంకే పళ్ళు పలహారాలు తీసుకురాలేదను. దేవుడు గొప్పవాడు, ఆయన ఇష్టపడడం ఇష్టపడతాడని దాని మీద ఆధారపడి లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే హృదయములో దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామా లేదా అని చూసి అప్పుడు ఆయన ఆనందిస్తాడు. విశ్వాసం ఉంటే ఆయన ఆనందిస్తాడు. ఇప్పుడు విశ్వాసం ఉందనుకోండి, ఆయన ఆనందిస్తాడు. ఆనందించాడు అనుకోండి, మనకి చెప్పిన ప్రకారము, సంఖ్యాకాండ 14వ అధ్యాయం ప్రకారం, 8వ వచనం ప్రకారము ఆయన మన యందు ఆనందించిన యెడలా ఖచ్చితంగా మనకి కావాల్సిన ఆయన మనకి ఇస్తాడు అనేది దాని యొక్క అర్థం అనమాట. ఇంకా దేవుడు సంతోషపరచలేకపోతున్నాము అని అంటే విశ్వాసం పొదువై ఉండటం, విశ్వాసం లేకపోవడం, దేవుడి మీద విశ్వాసం లేదు. మాట మాత్రం చాలా చెప్తాం చాలాసార్లు, కానీ నిజంగా నా హృదయంలో నా దేవుడి మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? చాలాసార్లు విశ్వాసం ఉందని అంటారు, కానీ ఆ విశ్వాసం కొన్నిసార్లు అల్పవిశ్వాసంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఒకసారి పేతురు, దేవా నువ్వే అయితే, యేసు ప్రభువా నువ్వే అయితే నేను కూడా దేవుడి మీద నడుస్తాను ప్రభువా అన్నాడు. యేసు ప్రభువా వెంటనే రా అన్నాడు, ఆయన నడవడం ప్రారంభించారు. కానీ తన దృష్టి ఇటుపడేది కొద్దిసేపటికి అటు ఇటు గాలి మీద చూసేసరికి భయం వేసేసిందంట. అప్పుడు దాకా యేసు వైపు చూసిన వాడు గాలిని దొట్టడం మొదలైన తర్వాత తనలో అనుమానం జరిగింది, నేనేనా నడవగలనా అక్కడ దాకా చేరగలనా? విశ్వాసం అనేది అక్కడ తగ్గిపోయింది. అప్పుడు వెంటనే ప్రభా మురిగిపోయాడు. మురిగిపోతున్న టైంలో ప్రభా రక్షించండి, యేసు లేవనెత్తి అల్పవిశ్వాసి ఎందుకు నువ్వు? అక్కడ అల్పవిశ్వాసం అనేది కనపరుస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టి యేసు మీద నుంచి వేరే. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో మేము మిడతల వలె ఉన్నాము అని అంటే, వాళ్ళు ఎందుకు ఆ మెడ వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టాలి? మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఐగుప్తు బాధ్యతలో మమ్మల్ని విడిపించిన వాడు బలమైన దేవుడు, గతంలో ఫరో యొక్క అధికారంలో విడిపించాడు, జల సముద్రాన్ని దాటించాడు, మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అనే విషయాన్ని మర్చిపోయి ఈ మిడతల అనేటువంటి వీళ్ళ మీద దృష్టి పెడుతున్నారు. మేము మిడతలాగా ఉన్నాము వీళ్ళు. నిజంగా దృష్టి కానీ వాళ్ళ మీద పెట్టకుండా దేవుడి మీద పెట్టినట్లయితే వాస్తవానికి అవతల శత్రువులు వీళ్ళకి పెడతలా కనపడేవాళ్ళు. కానీ వీళ్ళ దృష్టి ఏం చేశారు? దేవుడి మీద నుండి కాకుండా అవతల వాళ్ళ మీద నిలబెట్టేసరికి వాళ్ళ దృష్టిలో మేము పెడతలా ఉంటుంది. వాస్తవానికి వీళ్ళు దేవుడి దృష్టిలో చూస్తే అవతల వాళ్ళు పెడతలా కనపడతారు. అది దావీదు చేశాడు. గొలియాతును దేహదార్ఢ్యం కలిగి వాడని చెప్పి ఇశ్రాయేలంతా భయపడిపోతూ ఉన్నారు. కానీ దావీదు దృష్టిలో గొలియాతు చిన్న బచ్చాలా కనపడ్డాడు, చిన్న పిల్లోడులా కనపడ్డాడు. ఈయన పిల్లోడైతే అవ్వచ్చు, కానీ దేవుడిని దృష్టిస్తున్నాడు కాబట్టి ఆడంత నా దృష్టికి సింహాన్ని చంపిన వాడిని, తోడేళ్ళు చంపిన వాడిని, వీడంతా అని చెప్పి ఆయన నోటితో చెప్పాడు ఆ మాట చెప్పి వెళ్ళి సాధించుకొని వచ్చాడు.
అది ఎందుకంటే విశ్వాసం కలిగిన వాళ్ళకి అలాంటి శోర కార్యాలు చేయగలరు. విశ్వాసం అంటే ఆయన మన పట్ల ఆనందిస్తాడు. ఆనందించాడంటే మనకు కావాల్సిన ఆశీర్వాదాలను పొందుకునేటట్లుగా దేవుడు మనకి కార్యాలని జరిగింపజేస్తాడు. అది ఇక దేవుడు సంతోషపరచక లేదు, ఆనందించలేదు, ఆయన మన ఎందుకు ఆనందించలేదు అంటే కారణం విశ్వాసం. మరొక కారణం కూడా కొన్నిసార్లు విశ్వాసం ఉంటుంది కానీ మరొక కారణం కూడా కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8:8 మాకు ఒక మాట అక్కడ కూడా 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరు శరీర స్వభావము గలవారు అంటే కార్నల్ మైండ్ సెట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైనటువంటి పాపపు ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైన విషయాల పట్ల మనసు నిలుపుతాడో అలాంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన వాటి వైపు పెట్టలేడు. కాబట్టి దేవుడు అంటున్నాడు శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారిని దేవుడు సంతోషపరచలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు. దేవుడు ఆత్మయి ఉన్నాడు అన్నప్పుడు దేవుడు మరి శరీర సంబంధి కాదు కదా. మనమేమో ఆత్మ సంబంధమైన దేవుని విడిచిపెట్టి శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు వాటి మీద ప్రాప్తాడుతూ ఉంటే దేవుడు సంతోషించలేదు. సంతోషించట్లేదు అంటే మనం అప్పుడు మనం పొందుకోవాల్సిన దాన్ని పొందుకోలేదు. నాకు చాలా విశ్వాసం ఉందండి అని అన్నప్పటికీ మనసులో మాత్రం ఇంకా మన మనసు అంతా కూడా దేవుని మీద, దేవుని విషయాల మీద దృష్టి లేకుండా వేరే కార్యక్రమాల మీద ఉంటే అవి మన శరీరంలో చివరికి మనకి ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే యువతలు చివరికి ఈ 10 వచ్చి వాళ్ళ నోటి నాలుకను ఉపయోగించి చెడ్డ సమాచారాన్ని ఇస్తున్నారు. మేము వెళ్ళలేము, మనం సాధించలేము, అక్కడ మేము చచ్చిపోతాము, మా పరిస్థితి అలా ఉంది, ఇలా ఉంది, మనకి ఏం పరిస్థితులు బాగోలేదు. అనవసరంగా ఆ యువతిలో ఉన్నప్పుడే అన్ని సంతోషంగా ఉండేవి, ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడి ఎరటిలో చంపడానికి అన్నట్లుగా వాళ్ళ మనసులు కూడా ఇక మోషే మీద కోపపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఎంత కదండి దేవుడి మీద కోపం వస్తే దేవుడిని ఏదైనా పరిస్థితులు మనం అనుకున్నట్టు జరగకపోతే దేవుడిని తిట్టుకుంటారు, చర్చిలో పాస్టర్లను తిట్టుకుంటారు, ఇంక ఇద్దరే కనపడతారు తిట్టుకోవడానికి. దేవుడిని తిట్టుకోవడం, పాస్టర్లను తిట్టుకోవడం, పాస్టర్ కూడా ప్రార్థన చేస్తారు ఏమైంది ఏమవలేదు. కానీ ఒక విషయం గమనించుకోదు, అరే అసలు ఫస్ట్ నాలో విశ్వాసం ఉందా లేదా, సంతోషపరుస్తున్నానా దేవుడిని, లేకపోతే ఈ రోమాయణం ప్రకారము నేను అసలు శరీర స్వభావం కలిగి మనసుతో జీవిస్తున్నానా లేదా ఆత్మ సంబంధమైన మనసుతో జీవిస్తున్నానా అని పరీక్ష ఇలా వాళ్ళకి వాళ్ళు పరీక్షించుకోవడం పక్కన పెట్టేసి ఆ దేవుడు ఏంటి ఇలా చేశాడు, ఈ పాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థన చేశారు కానీ ఏం జరగల, ఆ పాస్టర్ గారి దగ్గర శక్తి లేదు ఏమీ లేదు, ఆయన ప్రార్థన బలమైంది కాదు, పాస్టర్ గారి మీద చేస్తారు, పాస్టర్ గారు మా ప్రార్థన చేస్తే రోగం బాగాలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకేం జరగలేదు. అసలు కారణం ఇక్కడ పెట్టుకోరు, వీళ్ళలో ఉందన్న విషయం గుర్తు పెట్టుకోరు. వీళ్ళలోనే తప్పు ఉంది, మాలో విశ్వాసం లేదు. అనవసరంగా దేవుని మీద దృష్టి పెట్టకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం, వీళ్ళు దేవుని చేత వినిపించబడ్డవారు, వీళ్ళు అన్ని లేదు కాదు, వీళ్ళు దేవుని పిల్లలు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు దేవుని పిల్లలు, ఇస్రాయేల్ పిల్లలు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు వాళ్ళకి. సో నేను మాట్లాడుతున్నది కూడా ఇక్కడ నేను వేరే వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి మాట్లాడాలా, ఎవరికైతే నేను దేవుని పిల్లలని మీ హృదయం మీరు అనుకోని మీకు తెలుస్తో మనందరం ఈ విషయాన్ని గమనించాలి. నేను దేవుని సంతోషపరుస్తున్నానా లేకపోతే లోక విషయాల మీద దృష్టి పెడుతున్నానా, నన్ను నేను దేవుడితో పరీక్ష చేసి దేవుడి పిల్లలు అంటాము, దేవుడి మాటలే అంటాము, దేవుడు చెప్పుకుంటామంటాము, కానీ శరీర సంబంధమైన మనసు అంటే కొన్నిసార్లు పాప ఆలోచనలు అయి ఉండి, ఇంకోటి లోకపరమైన మనసు, లోకంలో ఉన్నదంతా శరీరాశ నిరాశ జీవితంలో లోకం అంటే ఏంటి అంటే అదేదో వేరే పాప కార్యాలు కాదు కనపడకపోవచ్చు అవి, కానీ అవి ఈ లోక పద్ధతిని అనుసరించే నడక అవుతుంది. అది లోకాన్ని అనుసరించి ఏంటి, లోకాన్ని అనుసరించేది ఏంటంటే మనందరికీ చాలా చోట్ల భయపడిపోతారు చాలా విషయాలు. ఒక పెళ్లి జరిగిందంటేనో లేకపోతే ఒక ఇల్లు కడుతున్నామంటేనో వెళ్తారు, సీక్రెట్ ఎవరికో వెళ్తారు, వెళ్ళి అన్న ఈరోజు మంచి రోజు ఏదో చూసుకొని వచ్చి తర్వాత పాస్టర్ వెళ్తారు మంచి రోజు ఏదో ఆ రోజు వస్తుంది ఈ రోజు అవన్నీ కూడా అట్లాంటి అలవాటు ఉంది. కాబట్టి దేవుడు కొందరి జీవితాల్లో కొన్ని రోగాలను పోనేవాడు, కొందరికి ఇళ్లలో శాపాలను పోనేవాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడి బయలు పట్టుకొని చెప్తున్నా, మనకి దేవుని మీద ఆధారపడే ఆలోచనలు ఉండాలి, కానీ ఈ రోజు చెట్టు రోజు, ఆ రోజు మంచి రోజు, తలుపు ఎక్కడ ఉండకూడదు, కిటికీ అక్కడ తీసేయాలి, ఈ చెట్టుకి పెరగకూడదు, ఈ చెట్టుకి పెరిగితే ఇంట్లో కీడు వస్తుందట అనేది మనకు అవసరం లేదు. ఎందుకని మాట నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ధైర్యంగా చెప్తున్నానంటే నా జీవితంలో నేను ఆ రూల్స్ ఏం పాటించుకున్నానే, మరి నాకు ఇప్పుడు దాకా దేవుడు అని క్షేమ నాకు నేనే సాక్షి.
మన ప్రభు నమ్ముకున్నాం అనుకున్నప్పుడు మనకెందుకు ఇంకా ఆ ఈరోజు బయటకు రావద్దు, ఈరోజు బయటకి లేకపోతే కొందరికి మనం మన హృదయాల్లో ఉంటుంది, బయటికి చెప్పం కానీ కొందరు మనసులో సీక్రెట్ గా నమ్మే వాళ్ళు ఉంటారు. అవి చేయాలి, అందుకే మనం వేరే వాటిని పాటించకూడదు. అవి కట్టించుకోవడం, ఇవి కట్టించుకోవడము, అవి విజయప్రేష్ఠానంలో క్లియర్ గా చెప్పాడు అది చెయ్యొద్దు అని. నేను ఒకరోజు టైం ఇస్తే వాటి అడిగి పోయి ఇంకా పదాలలో తెలిసి ఆ పదాలని మాట్లాడితే ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అసలు ఎందుకు చేయొద్దు అని అడిగి వాటన్నిటికీ కూడా కొన్ని రకాలైనటువంటి శక్తులతో అవి మనకి ఇబ్బంది. అది శరీరాల సంబంధమైన అవి ఉంటాయి కాబట్టి సీక్రెట్ గా. అందుకే ఇక్కడ ఏమన్నాడు, యెహోవా మనం ఆనందించిన ఆ దేశంలో మనం దాన్ని చేర్చులు దాన్ని మనకి సహాయం చేస్తారు. మనం కోరుకున్న వాటిని నెరవేర్చాలి అంటే ప్రసవాలు ఆయన సంతోషించాలి. ఆయన సంతోషించాలంటే మనలో శరీరానుసారమైన మనసు ఉండకూడదు, విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసమైన మనసు కూడా ఉండకూడదు. అప్పుడే దేవుడు మనం పట్టుకుంటారు, అప్పుడే సంతోషిస్తే మనకి ఏదైనా చేస్తారు. అదనమాట అలాగంటే వాక్యం వదిలిపెట్టేసి లోక మనసు వాళ్ళు అలా చెప్పారన్న, ఇలా చెప్పారంటన్న, అట్లా చేస్తే బాగుంటుందంటే ఇలా చెప్తే వాళ్ళు ఏం చెప్పారు ఇంటే చెప్పారని కాదు. మనకి బైబిల్ ఏం చెప్పింది, దేవుడి వాక్యం ఏం చెప్పింది, ఈ వాక్యంలో ఉన్నదా మనం చేస్తున్నది, ఈ వాక్యంలో ఉంటే అది మనం సరైన విధానంలో చేస్తున్నామా అది కూడా అర్థం చేసుకోవాలి. దేవుడి పిల్లలు అని చెప్పుకుంటున్న మనం, దేవుడి మీద ఆధారపడుతున్నామని చెప్పిన వాళ్ళం మళ్ళీ ఎందుకు మనం ఈరోజు బయటకు రాకూడదంట, ఈరోజు అద్దెకూడదంట, అది చేస్తే ఈ షాక్ వస్తుందంట, ఆ కీడు వస్తుందంట ఇంట్లో, కానీ మనం ఎందుకు నమ్మాలి అయ్యండి మళ్ళీ. ఎందుకు నేను ఈ మాట పోయింట్ గట్టిగా మాట్లాడుతున్నానంటే ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆలోచనల కొందరిలో ఉండటం కారణం చేతే ఇక భాష గారు ప్రార్థన చేసిన ఇంట్లో కాదు, లేకపోతే దేవుడు కూడా అలాంటి వాళ్ళ విషయంలో ఆనందించడం కాబట్టి కొన్ని విషయాలు తీయండి. సో ఏదైనప్పటికీ ఇంకా మరొక మాట ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ 10 మంది కూడా చెడ్డ సమాచారం మన వల్ల కాదు, మనం చేద్దాము, మనం చేయలేము, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు మనం దద్దాంబలమని. కానీ యెహోషువ కాలేబు అన్నారు మన శక్తి చాలును, మనం జీరో కాదు, మనం హీరోలు, చాంపియన్స్, వెళ్ళాలి, సాహస కార్యం చేయాలి, మనం సాధించుకుంటాం అనేటువంటి మాట ఇక్కడ మాత్రం వీళ్ళు ఈ 10 మంది కూడా నిజంగా చాలా కోపం తెప్పించారు దేవుడికి. వాళ్ళ నోటి ఫలము చేత, వాళ్ళ నోటి మాటల చేత వాళ్ళలో ఉన్న అవిశ్వాసం బయటపడింది. వాళ్ళలో ఉన్న అవిశ్వాసం బయటపడటం ద్వారా ఇక చెడ్డ సమాచారం చెప్పినటువంటి మనుషులకి అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. 37 సంఖ్యాకాండం అనగా ఆ దేశముల గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అంతా కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీళ్ళైతే సమాచారం తెచ్చిన వాళ్ళైతే చనిపోయారు. కానీ ఎవరైతే మంచి సమాచారం చెప్పారు 38 వచ్చిన తర్వాత అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో 100 కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. వీళ్ళిద్దరు మాత్రం బ్రతికారు. తర్వాత అధ్యాయంలో చూస్తే వాళ్ళు నిజంగానే దేవుడు వీళ్ళిద్దరినీ ఆ ప్రాంతానికి నడిపించాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాల్లో వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ వీళ్ళు ఓవర్గా అన్ని సంపాదించుకొని చాలా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందారు. తర్వాత మీకు అధ్యాయాలు చదివితే మీకు ఇంకా తర్వాత విషయాలు తెలుస్తాయి. ఏదేమైనప్పటికీ ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే మన సామెతల గ్రంథం 12 అధ్యాయంలో చెప్పుకున్నాం. 14 వచనం ఏముంది, సామెతలు 12:14 ఒకడు, సామెతలు 12:14 ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవరి క్రియల ఫలము వానికి వచ్చును. ఎవరైతే చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారో, మేము చేత కాదు, మన వల్ల కాదు అన్నారో, వాళ్ళు నాశనాన్ని పొందుతారు. ఎవరైతే మనం సాధిస్తాం చేస్తాము అనే ఆలోచన కలిగి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారో, అది కారణం ఏంటంటే వాళ్ళ సొంత శక్తి కాదు, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ కారణం చేత వాళ్ళు నిజంగానే తృప్తిగా మేలు అనుభవించారు. నిజంగానే వాళ్ళ దేశంలో ప్రవేశించారు, ఆ దేశంలో వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలు పొందుకున్నారు. తర్వాత వాళ్ళ తరాల పిల్లలు ఆ దేశాన్ని అనుభవించారు. యెహోషువా కాలేబు ఆలోచన చేయండి, నోటి ఫలం చేత వాళ్ళ ఫలం మేలు పొందుతారు. అందుకని అవిశ్వాసపు మాటలు మాట్లాడదు, ఇక నాకు ఎప్పటికీ మంచి జరగదు,
ఇంకా మా ఇంట్లో ఎప్పటికీ మేలు జరగదు, నా జీవితంలో నాకు ఎప్పుడు ఈ మంచి జరగదు అని ఎప్పటికే కదా అన్నామా, ఆ నోటి మాటే మనల్ని పట్టుకుంటుంది. హృదయం నిండిని బట్టి నోరు మాట్లాడదు. అందుకే నేను ఎప్పుడు పాజిటివ్ కన్ఫ్యూషన్స్ చేస్తాను. పాజిటివ్ కన్ఫ్యూషన్ అంటే లోకపరంగానే కాదు, ఏంటండి వాక్యాన్ని ఆధారం చేస్తున్నారు. నా దేవుడి గురించి నాకు నమ్మకం ఉంది, దేవుడి పక్షంగా ఇది జరిగిస్తాడు, ఇది చేస్తాడు. నేను అందుకని అప్పుడప్పుడు మన విజన్ గురించి గట్టిగా మాట్లాడతాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అవుతాయి, సంఘాలు నింపబడతాయి, మనకి సంఘం ఇక్కడ మందులు నిండింది అని ఎందుకు చెప్తానంటే, వరకు గాలి మాటలు కాదు, డబ్బాలు కొనుక్కునే మాటలు కాదు, విశ్వాసంతో కూడిన మాటలు. యెహోషువా కార్యకర్తగానే వెళ్తాము సాధిస్తామని చెప్పినారు. అలాగా మనం కూడా ఈ లోకంలో ఉండగా దేవుడు అలాంటి సస్యశ్యామలమైన జీవితాన్ని, సంతృప్తి చెందే జీవితాన్ని మనకి సరిదంతా ఎప్పుడు అంటే, ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఉంచుతామో తద్వారా ఆయనకు ఇష్టం కలిగించే మనస్సు కలిగింది. యెహోషువా కార్యం గురించి ఏం రాస్తుంది ఇక్కడ మన సాంత నిందగలదు. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో అక్కడ కార్యం గురించి ఒక మాట రాస్తుంది. 14వ అధ్యాయం 24వ వచనంలో అనుసరించిన హేతువు చేత, అంటే నన్ను వెంబడించిన కారణము చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాడు అని వాగ్దానం. ఏ మనసు కలిగిన వాడట, అతను మంచి మనసు గలవాడై పోదాం. లేదు ఏదో పై పైన మందిరానికి వస్తున్నాము, పై పైన బైబిల్ చదువుతున్నాము, పై పైన ఏదో క్రైస్తవం కాబట్టి చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్దామనుకుంటే వాళ్ళకు కూడా దేవుడు పై పైన చేస్తాడు, ఉపరితలం దాటి లోపలికి వెళ్ళలేదు. అయితే ఇతడు యెహోషువా కాలేబు వాళ్ళకి మాత్రం దేవుడు అనుభవించేటట్టు చేశాడు మంచిది. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడి మీద విశ్వాస మాటలు మాట్లాడదాం. నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా కుమారుణ్ణి బాగు చేస్తాడు, నా కుమార్తెని దేవుడు బాగు చేస్తాడు, నా ఇంట్లో పరిస్థితులను బాగు చేస్తాడు దేవుడు, నా దేవుడు ప్రకాశించేటట్టుగా నా కుటుంబాన్ని నిలబెడతాడు, నేను కూడా నా దేవుడికి సాక్షిగా ఉండగలను అనేటువంటి దృక్పథంతో కూడిన మాటలు మాట్లాడాలి. వాటి కోసం ఆలోచన కలిగి ఉన్నాం, కానీ లోకమైన పద్ధతులు, లోకపు ఆలోచనలు, అవిశ్వాసంతో కూడిన మాటలు సాధించలేము అని నిరాశతో ఉండిపోయే జీవితాన్ని గురించి మాట్లాడకుండా అలా మాట్లాడటం ద్వారా చివరికి దేవుడు మనకి అవకాశం. ఎందుకంటే టైం దాటిపోయిన తర్వాత ఇక మాకు మళ్ళీ మేలు జరగదు. మీ ఇదే అధ్యాయాన్ని ఈ పక్కన అధ్యాయంలోనే తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వీళ్ళని చంపేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి భయం వచ్చి అప్పుడు వాళ్ళకి మాట అడిగారు యెహోషువా దగ్గరికి వచ్చి. నేను చదువుతాను త్వరగా మీరు గమనించండి. ఇదే సంఖ్యాకాండంలో 38వ వచనం ఆల్రెడీ మనం చదివాం వాళ్ళు చనిపోయారని. 38వ వచనం కూడా వాళ్ళు బ్రతికారు, ఎవరు బ్రతికారో చెప్పారు యెహోషువా కాలేబు. 39వ వచనం నుంచి కొద్దిగా స్టోరీ డిఫరెంట్ గా ఉంది, ఆలోచన చేయండి. 39 నుంచి మోషే ఇశ్రాయేలందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి, అదైపోయింది. 40వ వారు ఉదయం లేచి ఆ కొండ కొన మీదకి చిత్తబండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలంలోకి వెళ్ళదు అని. అప్పుడు ఎప్పుడు ఆల్రెడీ చచ్చిపోయారు పరిస్థితులన్నీ దాటిపోయిన తర్వాత ఇక మేము వెళ్తామయ్యా, మేము వెళ్తాము ఆ స్థలానికి వెళ్తాము అంటే మోషే అన్నాడు ఇప్పుడు దేవుడు మీతో లేడు వద్దు అని చెప్పాడు. చూడండి 40వ వచనం. అప్పుడు మోషే ఇది ఎలా, మీరు యెహోవా మాట వింటున్నారేమి, ఇప్పుడు వింటానికి ముందుకు వస్తున్నారేమని అడిగాడు. తర్వాత 42 అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు. ఇది చాలా టైం దాటిపోయిన పరిస్థితి. చూడండి యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువు లేక అతను చేయబడదును, మీరు సాగిపోకండి. మోషే వాదిస్తున్నాడు వద్దు మీరు ఇప్పుడు ఇక అదొద్దు, ఇక వాళ్ళు వచ్చి ఇప్పుడు వెళ్తామయ్యా అన్నారు. ఇప్పుడు లేదు, ఇక అయిపోయింది టైం మీద అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళిన దేవుడు మీతో తోడై ఉన్నాడు, అనవసరం మీ శత్రువులు మిమ్మల్ని చంపుతారు వద్దు అన్నాడు. అయినా కూడా లేదు లేదు వెళ్ళిపోదాం. వాళ్ళు అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు కదా అదనమాట, అనవసరమైనటువంటి అతిభక్తి ప్రదర్శించడానికి అతిభక్తితో వెళ్తామయ్యా. ఎప్పుడు చర్చికి రాదు కానీ ఎప్పుడో ఒకసారి ఆరోగ్య తాగేస్తానా, అయ్యో ఎప్పుడు ప్రార్థన చేయలేదు అంటే అతిభక్తి ప్రార్థన. మనం చూస్తాం ఇక్కడ వెళ్ళి కూడా మేము వెళ్తాం వద్దు అక్కడ దేవుడు లేడుగా మీరు వెళ్ళొద్దు శత్రు పోరాట చేస్తాడు అన్నా కూడా వాళ్ళు మాత్రం విన్నారా వెళ్ళా. చూడండి ఏదైనా అమాలేకీలు కనానేకీలు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించిన మానిత్రి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పాను.
దేవుడు మీకు తోడే ఉన్నాడు కాదు, మీరు దేవుడి మాట వినలేదు, మీరు దేవుడిని అనుసరిస్తూ మానేస్తారు కాబట్టి మీరు వెళ్ళొద్దని చెప్తే వాళ్ళు వినరు, వినకుండా ఉపయోగించా. మీ నాలుగో వచనం ఎంత మాట రాస్తుందో అక్కడ వాళ్ళ గురించి, అయితే వారు మూర్ఖించి వారు మూర్ఖించి మూర్ఖంగా వద్దు అని చెప్పినా కూడా మూర్ఖంగా మూర్ఖించి ఆ కొండకెక్కి పోయింది. తర్వాత అయినను యెహోవా నిబంధన మందసమైన మోషేయను పాడిములో నుండి బయలుదేరి యెహోవా నిబంధన మనసు ఇశ్రాయేలు అరణ్యంలో వెళ్ళేటప్పుడు నిబంధన మనసాన్ని వాళ్ళు పోయాలి, అప్పుడే ఇశ్రాయేలు ముందుకు వెళ్ళాలి. తర్వాత మోషే కూడా కంపల్సరీ వాళ్ళతో ఉండాలి, అప్పుడే ఇట్ ఈస్ బిన్ అప్రూవ్డ్ వాళ్ళు బయటకు వెళ్ళడానికి. కానీ మందసం వెళ్ళా మోషే వెళ్ళా కానీ వీళ్ళు మాత్రం మోర్పించి వెళ్తారు. మనం అనుకుంటే దేవుడి సన్నిధి లేకుండా మనం వెళ్ళి ఏదో దేవుడి పనే కదా, దేవుడు ఎవరన్నాడు కదా వెళ్తే చివరికి దాని వల్ల లాభం. దేవుడి సన్నిధి ఉండాలి మనం వెళ్ళాలి అంటే, దేవుడి సన్నిధి దేవుడి యొక్క దైవజనుడి యొక్క సన్నిధి కూడా ఉండాలి. పాస్టర్ గారి మాటకి మనకి ఎందుకలయ్యా మన పని మనం చేసుకున్నా అని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, రైట్. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఏముందంటారా, కానీ అది కరెక్టా కాదా ఉందా లేదా అనేటువంటి దైవాలోచన దేవుడు చెప్తాడు. దేవుడి మాట చేత దైవదాసుని చేత పలికిస్తాడు. కావాలా వద్ద బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం తీసుకుని అక్కడ నెల రోజులు కూర్చొని మొదటి రాజు రెండవ రాజు సమయాలు మొదటి సమయాలు దీర్ఘకాలం చదవండి. ఏ రోజు అయితే ప్రాప్త దగ్గరికి వెళ్ళి ప్రాప్త గారండి మరి మేము యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎంక్వైరీ చేసి వెళ్ళారో వాళ్ళకి ప్రాప్త గారు ఎస్ చెప్తే వెళ్ళినప్పుడు వాళ్ళు చేయాలనుకున్నారు. ప్రవక్త ఎస్ చెప్పకుండా వెళ్ళిన రోజులు వాళ్ళు ఓడిపోయారు. ప్రవక్త కొందరు కన్సల్ట్ చేయలేదు. కొన్నిసార్లు ప్రవక్త కఠినంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కఠినంగా చెప్పిన రోజేమో కొందరు రాజు ఆయన తిరగబడ్డారు, కీడు కలిగించినందుకు వాళ్ళకే తర్వాత సింహాసనాలు కోల్పోయి జీవితంలో శాపం తెచ్చుకున్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ కూడా దేవుడి యొక్క దేవుడి సన్నిధి వాళ్ళతో లేదు, మనసము మోసే వాళ్ళతో లేదు, కానీ వీటిని మూర్తించి వెళ్ళారు. వెళ్ళిన కారణం చేత ఏమైపోయింది 45వ వచనంలో అప్పుడు కొండ మీద నివసించు నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను తిరిగి వచ్చి వారిని కొట్టి బర్మా వరకు వారిని తరిగి హతము చేసి. ఎంత బాధకరమైన విషయం అండి, ఎంత విచారకరమైన కంక్లూషన్ ఈ చాప్టర్. అంత అవసరమా వాళ్ళకి కొట్టించుకొని చంపించుకొని దాకా రావడం అవసరమా? ముందే చెప్పాడు దేవుడి మీద సరికి మీతో లేదయ్యా వద్దయ్యా వెళ్ళొద్దయ్యా. కానీ వినల కొన్నిసార్లు మనం కూడా అనవసరమైనటువంటి ప్రొసీడ్ అవుతాం. వాళ్ళని పెళ్లి సంబంధం చూసుకుని వచ్చామన్న పని కాకు ఉన్నాయంట, మన ఇతర స్థలాలు ఉన్నాయంట, ఆత్మీయుడా ఆత్మీయంగా దేవుడి పిల్లలు నమ్ముకుంటాం అయ్యనే తర్వాత విషయం ఒకసారి. కానీ వద్దు అన్న తర్వాత కూడా వెళ్తే ఏమైంది ఇలా ఉంటాం. వీళ్ళు అనుకుంటారు మేము వెళ్తాం సాధిస్తాం, మనకు కూడా ఒకసారి అలాంటి పరిస్థితిలో ఉంటాం చేస్తాం మా వల్ల అవుతుంది, కానీ అది జరగని సందర్భం అవదు. అదే అవుతుంది అవు. కాబట్టి ఒక విషయాన్ని గమనించాలి, దేవుని సన్నిధిలో దేవుని అనుసరించడం మానేస్తే వచ్చే పరిణామం ఇదంతా మనం తీసుకున్నాం అంటే ఒక నోటి ఫలము చేత వాటి ఫలము కలుగును సంతృప్తి. మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం పర్వాలేదండి దేవుడు మనకు పక్షంగా ఉన్నాడు, ఇప్పుడు ఈ నష్టం వచ్చినా దేవుడు రెండో రోజు మెలవి చేస్తున్నాడు భయపడకండి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి బలపరిచే వాళ్ళకు ఉన్నామా? లేకపోతే నీ వల్ల కాదు నీ చేత కాదు నువ్వు పాడవుతున్నావు మమ్మల్ని ఇంట్లో వాళ్ళని పాడు చేస్తున్నావు నీకు నమ్ముకొని వచ్చినందుకు కానీ అలాగే శాపనాథాలు ఒక ప్రోత్సాహానికి ఇంకో ప్రోత్సాహం తోడేటట్లుగా ఉండాలి. కానీ నిరుత్సాహపడేవాడిని ఇంకా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదు. ఇస్రాయేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పీకు వాళ్ళు దాని తగ్గట్టు ఈ 10 మంది వచ్చి ఈ సమాచారం చెప్పేసరికి ఏ వాళ్ళంతా కూడా పూర్తిగానే ఇబ్బంది. కాబట్టి మన ఎవరమైనా యోశువ కాలేబు లాగా మన నోటి ఫలం చేత మేరిన అనుభవిస్తానికి ముందుకు వెళ్తున్నామా, లేకపోతే చెడ్డ సమాచారాన్ని సేకరించుకొని భయపడిపోతూ వణికిపోతూ ఇంకేముంది సొసైటీ ఇలా అంట అలా అంట మనమేమైపోతామో మన పిల్లలు భయపడి ఓడిపోతున్నాము. ఈ దేవుడు యొక్క వానికి ముందుగా వెళ్ళిన వాక్యం చెప్పేసాడు, మన దేవుడు మనపక్షంగా ఉన్నాడు, కృప తెప్పించే దేవుడు ఆయన ఉండగా మనం ఎందుకు భయపడాలి? కాబట్టి ఆ దేవాది దేవుడి మీద ఆధారపడదాం, ఆ జీవితాన్ని మనం స్వీకరిద్దాం, తద్వారా మన జీవితాన్ని దేవుల్లో ఆశీర్వాదాలతో జీవించడం. దేవుడు అటువంటి కృప దేవుడు మనకి వెండుగా దయచేయుగాక. చిన్న ప్రార్థన చేస్తాం.